ఇంకా మనం పోదాం మేడం, టైం అవుతుంది. మనం సూర్య ఇంటికి వెళ్దాం. నేను వాళ్ళతో మాట్లాడతాను. వెనక్కి తిప్పుకో. లేదు మేడం, సీదా ఎయిర్పోర్ట్. ఆడ నుండి హైదరాబాద్ ఫ్లైట్. మున్నబాయ్ అంతే చెప్పిండు, ఇంకేమైనా చేస్తే కోపం చేస్తాడు. అరే సూర్య, నీ కండిషన్లో వదిలి వెళ్ళలేను. ముందు మున్నా గారితో మాట్లాడతాను. సూర్య, నేను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు, నేను విన్నాను. అవన్నీ తర్వాత, ముందు అక్కడ ఏం జరుగుతుందో చెప్పు దేవి. పార్టీ వచ్చింది, మున్నా గారికి నేను అక్కడ ఉన్నానని తెలిసిపోయింది, నన్ను ఇంటికి పంపిస్తున్నారు. అయ్యో, ఐఎమ్ సో సారీ. లేదు లేదు, కోపంగా కాదు, తనకు పనుందట అందుకనే పంపుతున్నారు. మళ్ళీ నా కోసం వస్తారు, ప్రామిస్ చేశారు. అయితే మీ మధ్య ప్రాబ్లం ఏం లేదు కదా? అమ్మయ్య, అన్నయ్య చంపేస్తామని బెదిరించారు, అందుకని నీ గురించి చెప్పాను, లేకపోతే చెప్పేవాడిని కాదు. నాకు తెలుసు, నిన్ను చాలా బాధ పెడితే తప్ప నువ్వు చెప్పుండవు, నాకు బాగా తెలుసు. ఐఎమ్ రియలీ సారీ సూర్య. నీ వాళ్ళకి కోపం వచ్చిందంటే రాదా మరి? నీ వాళ్ళతో మాట్లాడతాను, పార్టీ వాళ్ళు చేసిన దానికి సారీ చెప్తాను, ఇంకొకసారి మిమ్మల్ని ట్రబుల్ చేయరు అని చెప్తాను. ఒకసారి ఫోన్ మీ అన్ని వాళ్ళకి ఇవ్వు సూర్య. పర్వాలేదు దేవి, నేను నెమ్మదిగా మాట్లాడుకుంటాను, నువ్వు వరీ అవ్వకు. అలా అంటే ఎలా? వాళ్ళు నిన్ను ఇంట్లోంచి పంపించేశారుగా. ఏం కాదు, నేను మేనేజ్ చేసుకుంటాను. అయితే నేనే పర్సనల్గా వస్తానుండు. వద్దు దేవి, ప్లీజ్, అలా ఏం చేయకు, గొడవ ఎక్కువైపోతుంది. మరెలా? ఒక్కసారి ఫోన్ చేయండి మేడం. దోస్త్, నువ్వు మున్నాన్న కాడికి పో. నీ గురించి అన్నకు చెప్పిన, డెఫినెట్గా అన్న నీకు సాయం చేస్తాడు. నువ్వు ఫికర్ కాకు దోస్త్, పెద్ద యాక్టర్ అవుతావు, నేను చెప్తున్నా కదా, నువ్వు అన్నకాడికి పో. అలాగే బాయ్ దోస్త్. మేడం నిడిచిపెట్టినాక మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకే బాయ్ అలీ. అలి చెప్పింది కరెక్టే సూర్య, నువ్వు ఉన్న గారి దగ్గరికి వెళ్ళు, నేను కాంటాక్ట్లో ఉంటాను. బాయ్. బాయ్ దేవి. పద వెళ్దాం. హాయ్రా. శివయ్యడి లోపలున్నాడు, ఏమైంది? మామయ్య ఏం చేశారు తెలుసా? శివన్ కూడా పిలవరా, ఒకేసారి చెప్తాం. శివ, అర్జెంట్ గారా, ఈశ్వర్ రూమ్లో ఉన్నాం. ఏంట్రా? అసలు ఏమైందంటే, ఎవరి సింధు? ఆ పల్లవితో తనకు సంబంధం ఉండమేంటి? తనని మామయ్య రహస్యంగా కలవడం ఏంటి? డెఫినెట్గా రహస్యంగా కలిశారు, లేకుంటే గుడిలో ఎందుకు కలుస్తారు? అంతా చాలా విచిత్రంగా ఉంది. మామయ్యకి రహస్యాలా? రహస్యాలు లేనివి ఎవరికిరా? నువ్వు అంజు కలిసి దేవిని ముంబై పంపించలేదా రహస్యంగా? కనుక్కుందాం శివ, ఖచ్చితంగా ఈ కథేంటో కనుక్కుందాం. డాడీ ఎలాగో ఏం చెప్పేలా లేరు, వీలైతే ఆ సింధు పల్లవిలతోనే మాట్లాడదాం.
वॉचमैन सूर्य कहाँ है? चला गया।